కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ ముందుగా ఆర్టికల్ 370 ఆ తర్వాత ట్రిపుల్ తలాక్, అయోధ్య రామ మందిర నిర్మాణం, ఇప్పుడు సిఏఏ. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా చెప్పారు, ఎన్నికలకు ముందు ఖచ్చితంగా దీనిలో సవరణలు తీసుకొస్తాము. వరుస నిర్ణయాలతో దేశాన్ని పరుగులు పెట్టిస్తున్న మోదీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సిఏఏ అమలుకు నోటిఫికేషన్ జారీ చేశారు. వాస్తవానికి సిఏఏ చట్టం 2019లోనే పార్లమెంట్ పాస్ చేసింది. అయితే విపక్షాల ఆందోళనలు, దేశవ్యాప్తంగా నిరసనల కారణంగా టెంపరీగా ఇంప్లిమెంటేషన్ చేయలేదు. సిఏఏ అమలుతో భారతదేశానికి పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి భారతదేశంలో నివసిస్తున్న నాన్ ముస్లింస్కి పౌరసత్వం పొందడానికి యాక్ట్ హెల్ప్ చేస్తుంది. అంటే భారత్కు పక్కన ఉన్న 3 దేశాల నుంచి వచ్చిన ముస్లిమేతరులకు సిఏఏ వరంగా మారుతుంది. 2019 డిసెంబర్ 11 పార్లమెంట్లో సిఏఏ పాస్ అయింది. అయితే ఆ సమయంలో సిఏఏకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రొటెస్టులు చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం సిఏఏ అమలుకు వెనకడుగు వేసింది. రీసెంట్గా సిఏఏకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ చట్టం 1955 ఇప్పటి వరకు 6 సార్లు అమెండ్ చేశారు. ఇంతకుముందు భారత పౌరసత్వం పొందడానికి ఎవరైనా భారతదేశంలో 11 సంవత్సరాలు నివసించాల్సి ఉంటుంది. కొత్త సవరణ చట్టంతో ఈ వ్యవధిని 6 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది. సిఏఏ ప్రకారం 2014 డిసెంబర్ 31 నాటికి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, క్రిస్టియన్స్, పార్సీలు అనే 6 మతాల శరణార్థులకు భారత పౌరసత్వం లభిస్తుంది. సిఏఏ నుంచి ముస్లింలకు ఎగ్జెంప్షన్స్ చేశారు. ఎందుకంటే 3 దేశాల్లో ముస్లింలు మెజారిటీ సంఖ్యలో ఉన్నారు. వారు ఆ దేశాల్లో మతపరమైన హింసకు, అణచివేతకు గురి కావడం లేదు. ఆ దేశాల్లో హిందువులు, ఇతర వర్గాలు మతం ఆధారంగా హింసకు గురవుతున్నారు. అందుకే ముస్లింను ఈ చట్టంలో చేర్చలేదు. అయితే వారు సిటిజన్షిప్ కోసం అప్లై చేసుకోవచ్చు. దానిపై ప్రభుత్వం పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. ఈ చట్టం నుంచి గిరిజన ప్రాంతాలైన అస్సోం, మేఘాలయ, మిజోరాం, త్రిపుర ప్రాంతాలకు వర్తించదు. దేశ విభజన జరిగినప్పుడు పొరుగు దేశాల్లో వేధింపులకు గురవుతున్న మైనారిటీల కోసం కాంగ్రెస్ పార్టీ పౌరసత్వం కల్పిస్తామని ప్రామిస్ చేసింది. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు, చట్టంగా తీసుకురాలేదు. ఉమ్మడి పౌరసత్వ చట్టం ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ దేశభక్తులు ఎవరైనా సరే దీన్ని సపోర్ట్ చేయాలి. దేశద్రోహులు ఎవరైనా సరే దీనిని వ్యతిరేకించవచ్చు. ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు, ఇతర దేశాల్లో రిలీజియస్ డామినేషన్ ఫేస్ చేస్తున్న వాళ్ళని ఈ దేశంలో సిటిజన్షిప్ ఇవ్వడం తప్పేమీ లేదు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ని అపోజ్ చేస్తున్న ఓవైసీ అసలు ఇండియన్ కాదు. ఆ దేశాల్లో మెజారిటీగా ఉన్న ముస్లింస్కి ఈ దేశంలో సిటిజన్షిప్ ఇవ్వడం ఏమిటనేది ఆలోచించాల్సిన అంశం. ఈ దేశంలో మెజారిటీగా ఉన్న హిందువులకి ఆ దేశంలో సిటిజన్షిప్ ఇస్తారా అనేది ఆలోచించాల్సిన అంశం. ఈ దేశాన్ని వాళ్ళకే రాసిచ్చేద్దామని ఓవైసీ అనుకుంటున్నారేమో, సమాధానం చెప్పాలి.